నమస్తే. మీరు ఎంతగానో ఆదరిస్తున్న కవిగంతుకలో భాగంగా ఇవాళ సుభాష్ణి తోట గారు, కేంద్ర ప్రభుత్వం ఏవైతే రైళ్లను రద్దు చేసిందో, ఆదాయం లేదనో లేదా రద్దీ లేదనో కొన్ని రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కూడా ప్రకటించింది. దానికి సంబంధించి రైలు కూత అన్ని చోట్ల వినబడదు అంటూ రాసిన వాక్యాన్ని ఇవాళ మీకు వినిపించబోతున్నాను. రైలు కూత అన్ని చోట్ల వినబడదు. వాళ్లకు రైలే సూర్యుడు, రైలే నిద్ర లేపే పొద్దు. ఏ లైన్దంటే ఏ పాసింజరు కూతకొస్తుందని, చీకటి పడుతుందంటే ఏ దొంగల బండో మొదలైందన్నట్టు. పల్లె పొద్దు తిరుగుడై రైలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. టైం ఎంత అంటే కృష్ణ ఆగేది తెలుసుకుని చెప్పే రోజులు పోతాయిక. కరోనా అన్నింటితో పాటు రైళ్లను కుదించింది. ఆదాయం లేదనో జనాలు ఎక్కట్లేదనో చాలా రైళ్లను, అవి చేరే గమ్యస్థానాలను రద్దు చేస్తున్నారు. అక్కడ స్టేషన్లు మాత్రమే ఉంటాయి, రైళ్లు ఆగడాలు బంద్ అవుతాయిక. దక్షిణ మధ్య రైల్వే కొన్ని స్టేషన్లను రద్దు చేసి పల్లె ప్రాంతం వాళ్ళకి రైలు ప్రయాణాన్ని ఎలిజీగా మార్చివేసింది. రోడ్డు ప్రయాణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సొంతూరిని వదిలి పట్టణానికి బయలుదేరుతున్న పల్లెటూరి వాడి పరిస్థితి అయింది. ఇక మీకు మరింత చేరువయ్యేందుకు మన కవి గొంతుకలో వికసిస్తున్న కవితా పుష్పం సౌమ్య వీరభత్తిని ఇవాళ నుంచి మన కవి గొంతుకలో తన గొంతును కలపబోతోంది. రైలు ప్రయాణాన్ని ఆస్వాదించని వారు అందులో ఉన్న తీపిని కోరుకొని ప్రయాణికుడు ఉండబోరు. పల్లెలకు రైల్లే గమ్యాన్ని చేర్చే వాహనాలు. బోసిపోతున్న చిన్న స్టేషన్లు, బడిలో చిన్నారులే లేని బందేరు దొడ్డి ఇప్పుడిక.